హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ శ్రావణి. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కోట. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ హస్తం హవా కొనసాగిందే. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 9 చోట్ల గెలుపొందడంతో ఖమ్మం జిల్లాకి డిప్యూటీ సీఎంతో పాటు మరో 2 మంత్రి పదవులు దక్కాయి. తాజాగా కార్పొరేషన్ పదవుల పందారంలోనూ 6 మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. ఇంతటితో హస్తం క్యాడర్కు సంతృప్తి పరిస్థితి కనిపించడం లేదు. పదవుల కోసం మంత్రుల చుట్టూ నేతలు మాత్రం ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన పదవుల పందేరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 6 అవకాశం లభించింది. రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్లకు వీరిని చైర్మన్లుగా నియమించింది. గత ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పోదెం వీరయ్య. ఆయనకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. అలాగే పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం చివరి నిమిషం వరకు రాయల నాగేశ్వరరావు ప్రయత్నించారు. ఆయనకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవి దక్కింది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలైన రాయల నాగేశ్వరరావుకి కార్పొరేషన్ పదవి ఇచ్చింది. డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయబాబును రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించింది. మువ్వా విజయబాబు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఆయన ఇబ్బందులకు గురయ్యాడు. అప్పట్లో ఆయనపై కేసుల మీద కేసులు కూడా పెట్టారు. తుమ్మల నాగేశ్వరరావు ప్రియ శిష్యుడిగా ఉన్న విజయబాబు తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రియ శిష్యుడిగా మారారు. తిరుమలయ్యపాలెం మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సింగరేణి కార్మిక సంఘం నాయకుడు జనక్ ప్రసాద్ను కనీస వేతనాల చట్టం అమలు సంస్థ చైర్మన్గా నియమించింది. వైరా నియోజకవర్గానికి చెందిన నాయుడు సత్యనారాయణకు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పదవి దక్కింది. అదే నియోజకవర్గానికి చెందిన నూతి శ్రీకాంతుడు రాష్ట్ర బీసీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా నియమించింది. నామినేటెడ్ పదవులు పొందిన నేతలిద్దరూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్వగ్రామం లక్ష్మీపురం వాసులే. ఈ నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందే ఖరారు చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. గత మార్చిలో ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో మువ్వా విజయబాబు పదవి మాత్రమే మారింది. ఆయనకు తొలుత విద్యావనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పదవిని కేటాయించారు. తాజాగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. కార్పొరేషన్ పదవులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు ఇప్పించుకుంటారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు తన అనుచరులకి నామినేటెడ్ పోస్టులు ఇప్పించలేకపోయారు. 2 దాఫాలో కార్పొరేషన్ పదవులు వస్తాయని తుమ్మల, ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్.